రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం జోడాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చక స్వాములు ఉదయం సుప్రభాతం 4:30 గంటలకు సంకల్పం, అభిషేకం, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణ, అభిషేక పూజ, శ్రీవారి జెండా ఎదుట ఉత్సవమూర్తులకు అభిషేకం, అనంతరం నిత్యాహవనం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రహారం అంచన్న ఆలయం జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మారుమోగింది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అధిక సంఖ్యలో సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తజనం స్వామి వారిని దర్శించుకుని సేవలో తరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామి వారిని హనుమాన్ జయంతి సందర్భంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు వారిని ఆశీర్వదించారు. జేఎన్టీ కాలేజ్లో చదువుకుంటాం మేము. ప్రతి ట్యూస్డే వస్తాం ఇక్కడికి మేము దర్శనం చేసుకోవడానికి. ఇంకా ఎవ్రీ ఈవెంట్స్, ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ జరిగితే నైట్ కూడా వస్తాం మేము దర్శనం చేసుకోవడానికి. ప్రతి మా ఫ్రెండ్స్, ఇంకా మా కాలేజ్ వాళ్ళు అందరూ వస్తారు ఇంకా ఇక్కడ అందరూ. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి చాలామంది వస్తారు, ఎక్కడెక్కడి నుండో వస్తారు ఇక్కడికి. ప్రతి పూజలు చేస్తుంటారు ఎప్పుడు, ప్రతి ట్యూస్డే కానీ సాటర్డే, ఇంకా ఏ ఈవెంట్స్ అయినా చాలామంది భక్తులు అందరూ వస్తారు ఇక్కడికి. అంటే ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మన ఒక డిఫరెంట్ వైబ్ అనేది వస్తాయి కదా మనకి, అంతే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. అందుకే మేము ఎవ్రీ ట్యూస్డే వస్తాం ఇక్కడికి. జై శ్రీరామ్. మాది మంచిర్యాల జిల్లా చెన్నూరు గ్రామం. మంచిర్యాల నుండి 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ హనుమాన్ మాల అనేది చాలా పవిత్రమైనది, కావున ప్రతి సంవత్సరం అక్కడి నుండి పాదయాత్ర వేసుకుంటూ వస్తాం. అక్కడికి వెళ్ళి 15 మందిని పాదయాత్ర వేసుకుంటూ 4 డేస్ నడుచుకుంటూ వచ్చినాం. కావున ఇక్కడ జోడ హనుమాన్లు అని అగ్రహారంలో ప్రతి హనుమాన్ భక్తుడు ఇక్కడికి వస్తాడు. ప్రతి భక్తుడు వచ్చి ఇక్కడ చాలా పవిత్రంగా హనుమాన్ మాలను స్వీకరిస్తారు. అలాగే విరమణ రోజు కూడా చాలామంది భక్తులు ఇక్కడ విరమణ చేస్తారు. ఇక్కడ అన్నసంతానం కానీ పూజా విధానం కానీ చాలా బాగా నచ్చుతుంది. కాబట్టి ఈ యొక్క హనుమాన్ భక్తుడు ఎక్కడున్నా ఈ జోడు హనుమాన్లు అగ్రహారం రాగలుగుతారు. కావున ప్రతి సంవత్సరము 100 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం దేవాలయం. ఈరోజు హనుమత్ జయంతి పురస్కృత చైత్ర పౌర్ణమి రోజున హనుమత్ జయంతి జరపబడుతుంది ప్రతి సంవత్సరము. అందులో భాగంగా ఉదయం 4:30 గంటలకు స్వామివారికి పంచసూక్త 11 మన్యసూక్తాలతోని అభిషేకం చేయడం జరుగుతుంది. అభిషేకం తర్వాత అష్టోత్తరం తర్వాత హనుమాన్ చాలీస, దండకము, గుణగణ స్తోత్రము పారాయణం చేయడం జరుగుతుంది. తర్వాత మంత్రపుష్పమ హారతి, తీర్థప్రసాద గోష్ఠి జరుగుతుంది. అదైన తర్వాత స్వామివారికి 9 గంటలకు జెండా ఆవిష్కరణ జరుగుతుంది. జెండా ఆవిష్కరణలో భాగంగా స్వామివారు వారి కోరికలు నెరవేర్చుకొని ఆ జెండా చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. వారి కోరికలు నెరవేరుతాయి. తర్వాత స్వామివారి యొక్క పంచామృత అభిషేకం ఉంటుంది ఉపనిషత్తులతోని. ఉపనిషత్తులతోని అభిషేకం అయిన తర్వాత స్వామివారి యొక్క హవనం ఉంటుంది. హవనం తర్వాత స్వామివారి యొక్క రథోత్సవము. ఆ రథోత్సవంలో చాలామంది వేల భక్తులు స్వాములు శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ అనుకుంటూ ఆ స్వామి రథోత్సవం నడుపుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి అయిన తర్వాత ఆఖరి తర్వాత లాస్ట్కు స్వామివారి యొక్క పూర్ణాహుతి హోమం ఉంటుంది. ఆ పూర్ణాహుతితోని ఈ ఉత్సవాలన్నీ అయిపోతాయి. నవరాత్రులు 9 రోజులు ఈ ఉత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాల భాగంగా పూర్ణాహుతితోని హనుమత్ జయంతి పరిసమాప్తి అవుతుంది. జయ శ్రీరామ్.